హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీకి రేషన్ కార్డులు అర్హత పెడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గత 7 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు అయితే ఇష్యూ చేయలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఒక 8 నెలలు అవుతున్నా కానీ రేషన్ కార్డులు ఇష్యూ చేయకుండా మీరు రేషన్ కార్డు అర్హత పెట్టి రుణమాఫీకి ఎలా ప్లాన్ చేస్తారని చెప్పేసి పెద్ద పెద్ద నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు. అసలు రేషన్ కార్డు రైతు రుణమాఫీకి పెడితే మంచిదా పెట్టకపోతే మంచిదా, మీరైతే కామెంట్ చేసి చెప్పండి. మనం అయితే వెళ్ళి పబ్లిక్ని కూడా తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. మీ పేరు? నా పేరు బ్రహ్మచారి. బ్రహ్మచారి గారు, ఇప్పుడు మనకి రైతు రుణమాఫీ అనేది 2 లక్షల రుణమాఫీ చేస్తాను ఆగస్ట్ 15 లోపు, కానీ దానికి ఏంటంటే రేషన్ కార్డు అర్హత పెట్టారు, అది కరెక్టేనా? ఇప్పుడు రేషన్ కార్డు అని ఆ రోజు చెప్పలేదు. గవర్నమెంట్లకు ఎలక్షన్లకు వచ్చే ముందు ఎవరైతే ఈ స్కీములు పెడతా అనుకుంటున్నారో ఆ గవర్నమెంట్ ఆ రోజు చెప్పలేదు రైతులకి మేము ఈ విధంగా ఉంటేనే ఇస్తాము, తెల్ల కార్డు ఉంటేనే ఇస్తాము, లేకపోతే ఇవ్వమని అనలేదు. సరే, అది గవర్నమెంట్ ఏ పరిధిలో తీసుకుంటుంది అనేది వాళ్ళ మీద ఇన్స్ట్రక్షన్స్ బట్టి వాళ్ళు చేస్తుంటారు ఆ పనులు. అది మనం వాళ్ళకు వదిలేసేయాలి. రుణమాఫీ మాత్రం రైతులకు చేయాలి. ఎవరైతే ఏ ఒక కటప్ చేసారు ఒక డేట్ని, ఆ డేట్ నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అన్నారు. అది కంపల్సరీ గవర్నమెంట్ చేస్తుంది, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. తప్పకుండా గవర్నమెంట్ ఆ పని చేస్తుంది. మరి రేషన్ కార్డు అర్హత అంటే కొంతమందికి ఉండదు కదా, చాలా మంది రైతులకి. రేషన్ కార్డు అనేది వైట్ కార్డు అనేటోళ్ళ ముందే నుంచి చాలా రోజుల నుంచి లేదు. గత గవర్నమెంట్ లేదు, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇంక ఇవ్వలేదు. ఇది ఒక 4 నెలలు అవుతుంది. ఆ రేషన్ కార్డు అనేది ఇప్పుడు మీరు ప్రెస్ వాళ్ళు తీసుకొస్తున్న సబ్జెక్టే ఇది, తప్ప మిగతా అది గవర్నమెంట్ నుంచి అయితే ఇది రాలేదు. ఇంకా ఆ ఇన్స్ట్రక్షన్స్ వస్తే వాళ్ళు చూసుకుంటారు. అది రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తా అంటారు? రుణమాఫీ చేయాల్సిందే, తప్పదు. అన్నమాట ప్రకారం కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు చేస్తారు ఆ పని. రుణమాఫీ అనేది ఆయన కంపల్సరీ ఆ పని చేస్తారు. అది అది ఆ రోజు చెప్పలేదు వాళ్ళు, రేషన్ కార్డు చెప్పలేదు. కాకపోతే ఈ మధ్య హైయర్ ఆఫీషియల్స్ కానీ కొంతమంది అంటున్నారు, ఏదో వాళ్ళకి వచ్చినట్టు చెప్తున్నా గవర్నమెంట్ మీద ఏదో నిందలు పోపాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, తప్ప గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేదు. రాలేదు. ఓకే. మరి ఫ్రీ బస్ లో కూడా ఇప్పుడు అందరూ చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏది ఇప్పుడు ఫ్రీ బస్సులు అందరు సీట్లు దొరక, ఐడి దొరక, మీరు చూస్తుండొచ్చు బస్సుల్లో కూడా కొంతమంది లేడీస్ కొట్టుకుంటున్నారు. అదేంటంటే ఇప్పుడు అందరు ఇప్పుడు 1 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటారు, 10 రూపాయలు 10 వేలు సంపాదించే వాళ్ళు ఉంటారు. 1 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళకి వాళ్ళకి రేషన్ కార్డులు ఉండవు కదా. ఆ రేషన్ ఇప్పుడు ఫ్రీ పేదవాళ్ళకు కూడా అక్కడ కూడా రేషన్ కార్డు చెక్ చేయొచ్చు కదా అంటున్నారు. రేషన్ కార్డు ఆ రోజు చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు. ప్రజలకు వచ్చినప్పుడు ఓట్ల గురించి అడిగినప్పుడు ఈ విధమైనటువంటి ఆలోచన చేయలేదు. అంతా కూడా గవర్నమెంట్ మీద ఏదో అపనిందలు మోపాలే అనే విధంగా ఆలోచన చేస్తారు. కానీ ఎవరైనా ఫ్రీ బస్ అన్నప్పుడు ఎవరైనా ఎక్కువచ్చానే చెప్తున్నారు. ఆ రోజు చెప్పింది ఎలక్షన్లలో అదే చెప్పారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అది అయ్యర్గా ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కడనే ఎక్కారు బస్సులలో, వాళ్ళు కార్లలోనే పోతారు. ఏదున్నా మిడిల్ క్లాసే వాళ్ళే బస్సులలోకి ఎక్కేవాళ్ళు. అయ్యర్ ఉన్న వాళ్ళు బస్సులలో ఎక్కడనే ఎక్కారు. వాళ్ళకున్న ప్రొసీజర్ ప్రకారం కార్లలోనో ఏదో దాంట్లో వెళ్ళిపోతుంటారు. అదంతా గవర్నమెంట్ మీద ఒక నిందలు మోపడానికే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, తప్ప మిగతా ఏం లేదు. రైతు రుణమాఫీ అయితే రేషన్ కార్డు లేకపోయినా జరిగింది అంటారు? లేకుండా చేయాల్సిందే అది. ఎందుకంటే రైతులు అనేటప్పుడు ముందే చెప్పాలి, మేము ఈ ఒక కట్ ఆఫ్ చేసిండు ఒక డేట్, ఆ డేట్ ప్రకారం ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు. అది ఎంతవరకు ఎలిజిబుల్ ఉంటారో అంతమందికి ఇస్తారు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. చెప్పండి సార్. ఇప్పుడు తెలంగాణలో రైతు రుణమాఫీ చేస్తామంటున్నారు, రైతు రుణమాఫీకి రేషన్ కార్డు అర్హతగా తీసుకుంటున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మరి ఎట్లా వర్తిస్తుంది? కష్టం కదా. రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొత్త కార్డు లేని వాళ్ళు ఉన్నారు, పాత ఇంతో అంతో భూములు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులే లేవు. మరి అట్లా అంటే ఏ విధంగా అవుతుంది? మరి ఏ విధంగా చేయాలంటారు? కొంచెం లేట్ అయినా పర్లేదా? కొంచెం లేట్ అయినా రేషన్ కార్డులు ఇచ్చి, మొదలు రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళని ఎలిజిబుల్ ఎవరుండో వాళ్ళను ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ లిస్ట్ తయారు చేయాలి. మొదలు రేషన్ కార్డు ఇవ్వాలి ఫస్ట్, ఇచ్చి ఇచ్చినాక అందరు ఆ రుణమాఫీ పెట్టాలి. ఓకే. మరి మహిళలకు 2500 కూడా, అది కూడా రేషన్ కార్డు అంటారు. 2500 పెట్టింది ప్రభుత్వం ఏ విధంగా పెట్టింది అనేది ఆలోచన చేయాలి. పెట్టేటప్పుడే మనం చెప్పాలి ఏ విధమైన ఎలిజిబుల్ ఉన్నది అనేది ఆయాలే చెప్పాలి. కానీ ఇవాళ ఇది కావాలి అది కావాలి అంటే అందరూ జనాలు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఏ విధంగా అప్పుడు ఏదైతే మాట చెప్పినా ఆ మాట ప్రకారమే నడవాలి. మరి ఇప్పుడు ఫ్రీ బస్సు చూసుకుంటే ఫ్రీ బస్సులో కూడా ఉన్న వాళ్ళు పోతున్నారు, లేని వాళ్ళు పోతున్నారు. మరి అక్కడ కూడా రేషన్ కార్డు తీసుకు లేని వాళ్ళ వరకు ఆ విధంగా అంటే ఈ వ్యవస్థనే నడవదు. ఉన్నోడే బస్ ఎక్కాలంటే ఫ్రీ బస్సు అందరు ఇప్పుడు వీటికి అయితే రేషన్ కార్డు అడుగుతున్నారు, వాటికి కూడా అడగొచ్చు కదా అంటున్నా. ఫ్రీ బస్ వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు, మరి దానికి ఒకటి దీనికి ఒకటి అనేది మహిళలు ప్రశ్నిస్తారు, మరి అది కూడా కష్టమే కదా. అంటే చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు 3 గంటలు 4 గంటలు బస్సులో నుంచి. కాబట్టి అందరు ఏదన్నా ఫస్ట్ రేషన్ కార్డు ఇచ్చి దాని పరిష్కారం అయిన తర్వాతనే ఇది చేయాలి మా ఉద్దేశం. నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు? చక్రపాణి. చక్రపాణి గారు, ఇప్పుడు మనకి రైతు రుణమాఫీ ఉంది కదా? అవును. అది రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే ఇస్తామంటున్నారు. పద్ధతి కాదు, అందరికి ఇవ్వాలిగా.
అందరికి ఇవ్వాలి, అందరు కొత్త రేషన్ కార్డు సప్లై చేసినాక అందరికి ఇవ్వాలి. అది ఏదైనా కానీ అందరికి వర్తించాలి, కానీ ఎవరికి వచ్చే పద్ధతి కాదు అది. అది ఇప్పుడు చూసుకుంటే రేషన్ కార్డులు 7-8 నుంచి ఇవ్వలేదు, 7-8 కొన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు, వాళ్ళందరికి కూడా కావాలి, వాళ్ళందరికి కూడా కావాలి, అందరికి వచ్చినాకనే అందరికి ఇవ్వాలి. అది ఇంకోటి మరి మహిళలకు కూడా 2500 అది రేషన్ కార్డు మీద ఇస్తారా, ఆధార్ కార్డు మీద ఇస్తారా, అది ప్రభుత్వం విషయం అది, అంతేగా అంతే. అది కూడా చెప్తున్నాం, అది కూడా చెప్తున్నారు, అది కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తామంటున్నారు. రేషన్ కార్డు కాదు, అందరికి ఇవ్వాలి, ఒక మహిళకు ఉంటుంది ఒక మహిళకు ఉండదు, అందరికి ఇవ్వాలి అది. ఓ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తాంటే తతిమూలు మొత్తుకుంటారుగా మళ్ళా. అది కింది స్థాయిలో ఓన్కి రేషన్ కార్డు ఒక పేరు మీద అలాగలా ఉంటాయి, ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తాంటే తతిమూలు ఏం కావాలి అంతే. అది మీరు రేషన్ కార్డు సప్లై చేసినాక ఏమంటారు, అందరు మొత్తం రేషన్ కార్డులు ఇచ్చినాకనే చేయాలి. అది ఒక 2-3 నెలలు అయినా సరే చేయాలి, ఇప్పుడు చేసేద్దాం అయితే లేదు, అప్పుడు బతికే అయింది అది నాకు తెలుసు. అది అంటే 15 లోపల చేస్తా అన్నారు, కాకి 15 లోపల అదే 15 ఇప్పుడు బ్యాంకులో అప్పులు కట్టడానికి సరిపోతాడు. ఇప్పుడు ఆ అప్పు కట్టాలిగా, ఇప్పుడు 15 లోపల ఆ బ్యాంక్ అప్పు కట్టాలిగా. ఇప్పుడు ఆ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తేనే అప్పుడు కడతాడు ఆయన, ఏడికేం తెచ్చి కడతాడు. ఇక ఇప్పుడే అప్పులు చేసుకో, భూములు అన్ని కుదబెట్టుకొని వస్తుండు, నాకు అన్ని తెలుసు, అందుకే చెప్తున్నా. మరి చేయలేరు ఇప్పుడు ఆగస్టు 15 లోపల కాలుగా మీ భూములు ఇవి రుణమాఫీ చేస్తుండొచ్చు, కానీ 2500 మాత్రం చేయలేడు ఆయన వల్ల, చేయలేడు. అది కూడా కరెక్ట్ చెప్తున్నాను. ఓకే, అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అందరికి కావాలి, ప్రతి ఒక్క ఆడ మనిషి ఉన్నప్పుడు రేషన్ అందరికి కావాలి, అందరికి రేషన్ కార్డు ఇచ్చి చేయమంటారు, చేయాలి. ఓకే, అది మరి ఫ్రీ బస్సు కూడా, మరి బస్సు అందరికి వస్తుందిలే, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికి వస్తుంది, అది అయితే వాస్తవం. మరి దానికి కూడా రేషన్ కార్డు అడగొచ్చు కదా, ఎందుకు అడగట్లేదు అప్పుడు రేషన్ కార్డు ఎందుకు అడగలేదు, అది కూడా అడగాలి. ఫ్రీ బస్సు కూడా రేషన్ కార్డు అడగాలి, ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకొని చూపెట్టంగానే ఇస్తుండు అది ఆధార్ కార్డు, అప్పుడు కూడా ఇది కూడా రేషన్ కార్డు కూడా అడగాలి, ప్రభుత్వం తప్పదు. ఓకే, ఉన్న వాళ్ళు పోతున్నారు, లేని అందరు గరీబ్ వాడు సరే, అందరు గరీబ్ వాళ్ళకి అయితే మంచిగానే అయింది, అందరు చేసిన పద్ధతి మంచిగానే ఉంది, అది అందరు మంచిగానే చేస్తారు. అది నమస్కారం అండి. నమస్కారం, మీ పేరు సార్? శ్రీశైలం యాదవ్. సార్, మనకి ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తా అంటున్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేస్తా అంటున్నారు, రేషన్ కార్డు 7-8 నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి 8 నెలలు అయింది, ఆయన కూడా ఇవ్వలేదు, ఇవ్వకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళ వరకే మేము రుణమాఫీ చేస్తాం అంటున్నారు, అంటే అది కరెక్టే అంటారా? మరి పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పెళ్లిళ్ళు అయిన వాళ్ళు 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళకి రేషన్ కార్డు లేదు, మరి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మీకు వచ్చింది మాకు రాలేదని వాళ్ళు కూడా రేపు పొద్దుగల లల్లిపెట్టి దౌర్జన్యం చేస్తారుగా, మళ్ళీ ఇప్పుడు రోడ్డు మీద వచ్చి నిదారీక్ష చేస్తారట, మళ్ళీ వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలిగా. మనం నాకు సాయం అయిందని నేను ఒక్కడిని సంతోషం ఉంటే మరి ఎదుట కూడా సాయం కూడా జరగాలిగా, అందరికీ న్యాయం జరగాలి. మహిళలకు కూడా 2500 రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తా ఉంటారు, అట్లా అందరికి ప్రతి లేడీస్ కు ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పిండు, అందరికి న్యాయం జరగాలి, అందరికి ఇవ్వవలసింది. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? ఐలయ్య. ఐలయ్య గారు, ఇప్పుడు మనకి రైతు రుణమాఫీ ఉంది కదా, ఈ రైతు రుణమాఫీ రేషన్ కార్డు ఉన్న వరకే చేస్తా అంటున్నారు, రేషన్ కార్డు 8 సంవత్సరాల నుంచి మనకి గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం వచ్చి ఒక 8 నెలలు అవుతుంది, ఇల్లు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వకుండా ఇప్పుడు రైతు రుణమాఫీ అంటే మనకి ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళందరూ పోతారు కదా, పోతారు అందరు పేదోళ్ళే, చాలా మంది ఉన్నారు రేషన్ కార్డులు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, మరి చాలా మంది, మరి దానిపైన ఏమంటారు మీరు? ఇట్లా చాలా మందికి అట్లా అన్యాయం చేయద్దు, ఏదో చేసి ఇవ్వాలి, ఏదో చేసి ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వకపోతే అందరికి ఇస్తేనే మంచిది అది.